హిందూ శ్మశాన వాటిక పవిత్రతను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రామకుండ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక కార్పొరేషన్ ఎదుట కొద్దిసేపు నిరసన చేపట్టారు. కార్యాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం ముందు భారీ ధర్నా చేయడం జరిగింది. ఏదైతే హిందూ శ్మశాన వాటిక గోదావరి నది సమ్మక్క సారణమ్మ గద్దల వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఈ మధ్య కాలంలో అన్య మతస్థులు కావాలని తీసుకొచ్చి హిందువులను రెచ్చగొట్టడం కోసం అక్కడ క్రైస్తవుల శవాలను ఖననం చేసి వాటి మీద అక్రమంగా శిరువులు పాతుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ వాటిని చూస్తూ కూడా పట్టించుకోవడం లేదు. మేము ఉన్నపోయి అడిగినాక శిలువను వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు హిందువుల శ్మశాన వాటికలో క్రైస్తవులు ఏ విధంగా వారు వచ్చారనే దాని విషయంలో మున్సిపల్ అధికారులు వెంటనే మాకు క్లారిటీ ఇవ్వాలి. అలాగే గోదావరి నది పవిత్ర శ్రావణ మాసంలో పుణ్యస్నానాలకు కానీ శివరాత్రి పర్వదినాలలో పుణ్యస్నానాలు కానీ వచ్చిన భక్తులకు మొత్తం అసౌకర్యాలతో ఉంటుంది. ఆ నదిని కనీసం శుభ్రం చేసి అక్కడ పవిత్ర స్నానాలు చేయడానికి కూడా ఆ యోగ్యంగా ఉండడం లేదు. అందుకోసమే ఈరోజు మేము మున్సిపల్ శాఖ వారిని డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వెంటనే గోదావరి నదిని శుభ్రంగా చేయాలి. హిందూ శ్మశాన వాటికలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇతర మతస్థుల శవాలను హిందూ శ్మశాన వాటికలో ఖననం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడ పూర్తి స్థాయి పరిశుభ్రతను కేటాయించాలి. అదేవిధంగా శ్మశాన వాటిక చుట్టూ ప్రహారం నిర్మించి అందులోకి ఇతర మతస్థులు కానీ ఇతరులు కానీ ఎంటర్ కాకుండా చూడాల్సిందిగా మేము మున్సిపల్ శాఖ వారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని, విశ్వ హిందూ పరిషత్ పక్షాన, హిందువుల పక్షాన మేమందరం కోరుతున్నాం. ఈ ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు చేతుల మీదుగా జాబ్ కార్డ్ పుస్తకాలను పంపిణీ చేశారు. దినోత్సవ సందర్భంగా ముస్తాబాద్ మండల ఉపాధి హామీ మన ప్రజలందరికీ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వము సరఫరా చేసబడిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు మొత్తము మండలానికి 7798 జాబ్ కార్డులు వచ్చినాయి. ఇవి గతంలో 3 సంవత్సరాల నుంచి పనికి వచ్చిన వాళ్ళ కూలీలకు సంబంధించి అందరి జాబ్ కార్డులు రావడం జరిగింది. ఇట్టి జాబ్ కార్డులను మన గ్రామ పంచాయతీలకు పంపించి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుకు ఇటు జాబ్ కార్డులను చేరవేయడం జరుగుతుంది. ఈ జాబ్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు పనిచేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ 100 రోజులు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు 7 గంటలు పనిచేసి వాళ్ళ యొక్క నిర్ణీతమైన కొలతల ప్రకారం పనిచేసినట్లయితే వాళ్ళకు అత్యధిక కూలీ వస్తుంది. అందరూ ఉపాధి పథకంలో పనులలో పాల్గొని అందరూ లబ్ధి పొందగలని కోరుచున్నాం. థ్యాంక్ యూ.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టగా దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యే మనంపల్లి హనుమంతరావు మా గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పైన అనేకమైన బూత్ మాత్రం తిరుగుతుండగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపడితే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తోలుకొచ్చి భారతీయ జనతా పార్టీ నాయకుల పైన దాడి చేయడం జరిగింది. ఇది సాక్షాత్తు సీసీ కెమెరాలు ఉంటాయి, సిసిబిలో మీరు చూడవలసిన అవసరం ఉంది. ఇది నిజంగా నిజం నిప్పు లాంటిది, ఎప్పటికీ కూడా మర్చిపోలేము. పోలీసు వాళ్ళు సిరిసిల్లలో గుండాయిజం చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళు సిరిసిల్లలో గుండాయిజం చేస్తే ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దళిత బంధును అమలు చేయాలని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులతో కలిసి డప్పు చప్పుళ్లతో నిరసన దండోర ర్యాలీ నిర్వహించారు. అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తూ మరి స్వాగతిస్తూ, కానీ ఒకటే రెండు ప్రశ్నలు అడుగుతున్నాం మీ మదన. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 4,000 కోట్లతోని ఎస్సీ ఎస్టీ సప్లైన్ అని చెప్పి ఒకటి తెచ్చినప్పుడు, ఇప్పుడున్న దామోదర్ రాజు నరసింహ మరి మాజీ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లైన్ చేస్తే దాన్ని దొంగలు దొక్కి పక్కకు పెట్టి 7 సంవత్సరాలు ఒక్క దళితుడికి కూడా ఒక 10 పైసా లాభం చేయకుండా ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నికలు రాగానే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా ఉంటే అందరు పాపం ఆశతో చూస్తుంటే, మరి ఇక్కడ ఆ 10 చెక్కులు పంపిణీ కాకముందే నిస్సిగ్గుగా
ఈ దరిద్రపు ముఖ్యమంత్రి ఇవాళ పేపర్లో చెప్తాడు ప్రతి కుటుంబానికి ఇచ్చుడు సాధ్యం కాదని చెప్పి, ఇది ప్రతిసారి ఇదే డైలాగు, మళ్ళా అసెంబ్లీలో పోతే ఇదే చెప్తాడు, నేను ఎన్నడు అందరికి ఇస్తాను లేదు, ఆ 10 మందికే ఇస్తా అంటాడు, మళ్ళీ దళిత సోదరులకు మరి ఇదే మోసం జరుగుతుంది. మరి ఈ మోసాన్ని ఎండగట్టడానికి దళిత సోదరులు ప్రతి నియోజకవర్గంలో రోడ్డుపైకి రావాలి, ఆ స్థానిక శాసనసభ్యుని నిలదీయాలి అనేది ఒక నినాదంతో మనం అందరం ముందుకు వస్తున్నాము. వీళ్ళు ఏదో ఇవాళ ఉప ఎన్నిక పెట్టే దమ్ము ధైర్యము వీళ్ళకు లేదు. ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ హుస్నాబాద్ శాసనసభ్యుని రాజీనామా చేయమనండి. ఆయన సొంత దత్తకు తీసుకున్న గ్రామాలకే దిక్కు లేదు, మరి మిగతా వాళ్ళకి చేసేది ఎక్కడని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ఉప ఎన్నికలు వస్తే పక్కకున్న హుజరాబాద్ నియోజకవర్గానికి పోతున్నారు, అక్కడ ఇన్లిస్తామంటున్నారు, మరి బడుగులకు సంబంధించిన వర్గాలకు సంబంధ నాయకులు ఎత్తింది. అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హుస్నాబాద్ ప్రాంతం పట్ల స్థానిక టిఆర్ఎస్ నాయకులు గారు ఎవరికి కూడా ఉన్నారు, మీ సొంత నియోజకవర్గంలో ఇచ్చే సత్తా ధైర్యము దమ్ము లేని వాళ్ళు మీరు అక్కడికి పోయి ఎందుకు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ మిమ్మల్ని ప్రతి గ్రామాన దళితులు బీసీలు అందరూ ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటారు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఖచ్చితంగా మీరు అక్కడ చెప్తామనేది ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు, మరి మీ అసంబద్ధతన లేకపోతే హరీష్ రావు మీ మాటకు విలువిస్తలేడా, లేకపోతే కేసీఆర్ మీ తండ్రి మాటకు విలువిస్తలేడా అని చెప్పి నువ్వు చెప్పే బాధ్యత అవసరము ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు అవసరం ఉన్నది. హుజూరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమానికి భీమ్గల్ మండల దళితులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రశాంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస డెంటల్ నర్సింగ్ హోమ్ ని ప్రారంభోత్సవం చేశారు కల్చరల్ స్పోర్ట్స్ చైర్మన్. ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేసుకున్న ఈ సందర్భంలో హాస్పిటల్స్ కూడా మనం చూస్తున్న మొన్ననే కార్పొరేట్ హాస్పిటల్ టిమ్స్ లాగా పెట్టనారం ఒకటి, అల్వాల్ ఒకటి, సనత్నగర్ ఒకటి, ఇవన్నీ హాస్పిటల్స్ గరీబుల కోసం. ఇటు కోవిడ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ దాదాపు 30,000 బెడ్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా కోవిడ్ తోటి చాలా మంది అదైతురు కాబట్టి ముందు జాగ్రత్తగా థర్డ్ వేవ్ కూడా రాకుండా, ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం నందిగల్లిలో వారం రోజుల క్రితం డ్రైన్ లో పడి గాయపడిన తుమ్మల రాములు అనే వ్యక్తిని కౌన్సిలర్ మూత లతా లింబాద్రి ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న భీమ్గల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈరోజు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో తమ్మల నాగులు అనే వ్యక్తి, తమ్మల రాములు అనే వ్యక్తి 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి, వృత్తిరీత్యా సన్నాయకారి, దాదాపు భీమ్గల్లో 1,000 పెళ్ళిళ్లకు సన్నాయి వాయిస్తూ ఉండేవారు. అనుకోని కారణంగా ఈ 2-3 రోజుల కిందట ఒక డ్రైనేజ్లో కాలు పడిపోయి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. పాపం అనాథ ఎవరు లేరు. ఈ విషయం తెలిసిన వెంటనే మా యొక్క భీమ్గల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతనికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకెవరన్నా దాతలు ఉంటే అతనికి ఆర్థిక సహాయం చేసి అందుకోవాలని మా యొక్క మనవి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.